హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ ఎపిసోడ్లో మెషిన్ క్లీనింగ్ అనేది చేసుకున్నాం. మొత్తం ఇప్పేసి పార్ట్స్ అవిను. ఈరోజు ఆయిలింగ్ అనేది చేసుకుందాం. అది చాలా రేర్గా, అంటే ఎప్పుడు చేసేవి కాకుండా కొత్త అనమాట. మీరు ఇంతకుముందు ఎప్పుడు చేయలేనివి కూడా నేను ఈరోజు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీరు నన్ను అడిగితే, అంటే ఏ మిషన్ బెటరు, ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది అని మీరు నన్ను అడిగితే నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే, ఉషా కంపెనీ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ మిషన్ నేను 8-9 ఇయర్స్ నుంచి, ఈ మిషన్ అనేది నేను 8-9 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. దీన్ని ఇప్పుడుకొచ్చి ఒకసారి కూడా షెడ్కి తీసుకెళ్లేదు, అంటే రిపేర్ అనేది నాకు ఒకసారి కూడా రాలేదు. అలాగని నేను దీనికి ఏ పార్ట్స్ ఇప్పుడుకొచ్చి ఒక్కటి కూడా మార్చలేదు. అందుకు నేను మీకు చెప్తున్నాను అన్నమాట. మీరు తీసుకోవాలనుకుంటే వీలైనంత వరకు ఉషా తీసుకోండి. ఇవి పార్ట్స్ అనేవి నేను ఏవి మార్చలేదు, అన్నీ నాకు దాంతో వచ్చిన పార్ట్సే. ఇది అనేది మాత్రం కొద్దిగా లూజ్ అవుతుంది అంతే, అంటే కిందకి దించితేనే లూజ్ అవుతుంది, లేదంటే దాని ప్లేస్లో అది అలా ఉంటే బాగానే ఉంటుంది. మిగతా అవన్నీ నేను ఇంకేవి మార్చలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆయిలింగ్ లాస్ట్ టైము, అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం స్టార్టింగ్లో, ఈ మూడు పార్ట్స్లో మనం మెయిన్ ముఖ్యంగా ఆయిల్ అనేది పోసుకోవాలి అని చెప్పాను కదా. ఆ ఆయిల్ అనేది మనకి కిందన ఈ లోపట ఈ ప్లేట్ లోపట ఇందులోకి వస్తాయి అన్నమాట. ఈ ప్లేట్ తీస్తే కనిపిస్తుంది. ఇది మనం లాస్ట్ టైము, అంటే లాస్ట్ ఎపిసోడ్లో క్లీన్ చేసుకున్నాం కదా, ఇందులోనే గ్రీజ్ అనేది ఉంటుంది. కొద్దిగా నీట్గా మామూలుగా క్లీన్ చేసుకోండి అనేసి నేను చెప్పాను కదా. ఈ లోపట ఈ రాడ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ రాడ్ లోపటికి ఆ ఆయిల్ అనేది వస్తుంది. ఇంకోటి మనం పెడల్ అనేది ఎత్తుకుంటాం కదా, అంటే మూవ్ అవుతుంది, అది చూపిస్తాను చూడండి. ఈ హోల్ అనేది, ఇది హోల్ అనేది కనిపిస్తుంది కదా, ఆ హోల్లోని పైకి ఎత్తి పోసుకుంటే ఇంకా బెటర్. ఆయిల్ అనేది మనం అస్తమానకు తీసెట్టుకోలేం కాబట్టి దీన్ని ఇప్పేసి, అంటే ఆ పై స్క్రూ ఇప్పేసి క్యాప్ తీసుకొని ఇందులో పోసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇంకో ఈ రాడ్లో కూడా పోసుకోవాలి. ఇంకా అంటే ఆ లోపటికి పైన మనం మూడు డాట్లు ఉన్నాయి కదా, ఆ డాట్లలోని పోస్తే అలా వెళ్తుంది అనమాట. ఇందులోని కూడా పోసుకోండి. ఇందులోకి ఈ స్ప్రింగ్ ఉన్నది కదా, ఈ నట్టు ఉన్న దగ్గర పోసుకోండి. మనకి ఈ పైన పోసామనుకోండి, అది మనకి వీల్ తిప్పేటప్పుడు ఈ కిందకి అనేది ఇలా వస్తుంది అనమాట. వీల్ తిప్పి చూపిస్తాను ఒకసారి, చూసారా ఎలా వస్తుంది, మూవ్ అనేది అవుతుంది కదా ఇలాగనమాట. మనకి వీల్ తిప్పుతుంటే అది కిందకి వస్తుంది, ఆయిల్ అనేది దీంట్లోకి వస్తుంది. అందుకే మనం ఇది ఇప్పేసి మనకు పోసుకొని అవసరం లేదు. ఆ మూడు డాట్లలోనే ఈ పైన పోస్తే సరిపోతుంది మనకి, ఈ కిందకి ఇలాగ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదే కాకుండా ఇంకోటి ఇందులో మెయిన్ ముఖ్యం చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్ ఒకటి ఉన్నది, అది మూడు డాట్లలోనే పైన అవతల సైడ్, అంటే మనకి ఈ పైన ఉన్నది కదా, ఇది ఇక్కడ మనం దారం ఎక్కించుకుంటాం కదా, ఇక్కడ రౌండ్గా ఒక హోల్ ఉంది కదా, ఇదిగో ఇది ఇందులోనే ఇందులో పోయాలన్నమాట. సౌండ్ అనేది ఇందులోనే పోస్తే మెయిన్ ముఖ్యం రాకుండా ఉంటుంది. అది కావాలంటే మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి పోసి, అప్పుడు మీకు పెద్ద స్క్రూ కనిపిస్తుంది కదా, ఇందులో మనం మెయిన్ ముఖ్యం పోసుకోవాలి. ఆ మూడు డాట్లలో అందుకే పోయాలని చెప్పాను. ఓకే, ఇంకోటి ఉన్నది, దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇదిగో ఇది, ఇందులోని కూడా ఆయిల్ అనేది పోసుకోవాలి. ఇది క్యాప్ పైన స్క్రూ ఉంటుంది, అది తీసుకుంటే క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఇలాగా చూసారు కదా, ఏ స్టీల్లో ఉంది కదా, స్టీల్ కలర్ అంతే దాంట్ అది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి కనిపిస్తే మనకి వీల్ అనేది తిప్పుకుంటే అవి మూవ్ అవుతాయి. దాన్ని బట్టి మనం ఎక్కడెక్కడ మూవింగ్ అవుతుంది, స్క్రూ అవి ఉంటాయి, ఒకదానికొకటి ఫిక్సింగ్ అనేది ఉంటుంది అటాచ్డ్ అయ్యి, దాంట్లో పోసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ పోసుకోవాలి. దీన్ని వేసిన తర్వాత దీన్ని ఆటోమేటిక్ క్యాప్ వేసిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పైన రెండు డాట్లు ఉన్నాయి కదా, ఇందులో రెండు డాట్లు అంటే పొయ్యమని కొంతమంది చెప్తారు, కానీ నేను ఫస్ట్లో పోసేదాన్ని ఈ రెండు హోల్స్లోనే. కానీ తర్వాత నుంచి ఎవరో చెప్పారనమాట పొయ్యకూడదు అనేసి. ఒకసారి నేను బుక్లో కూడా చెక్ చేద్దామని చూశాను, అప్పటి నుంచి ఈ స్టార్టింగ్ హోల్లో పోయట్లేదు, ఇందులో పోస్తున్నాను. తర్వాత ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్ లోపట ఇందులో కూడా పోస్తున్నాను, ఇందులో పొయ్యాలి. అంటే వీల్ అనేది మనకి బాగా తిరగాలంటే ఇది అనేది పొయ్యాలి. ఇంకోటి ఎవరు చెప్పరు ఇందులో పొయ్యాలి అనేసి. ఈ వీల్కి ఇలా చూస్తే ఒక స్క్రూ అనేది కనిపిస్తుంది, అంటే మనకు వీల్ ఇలా ఉంది కదా, ఈ వీలు ఇక్కడ చూడండి, ఈ కిందకు వస్తే ఈ కిందన ఈ లోపల చూసారా, ఈ లోపల హోల్ అనేది ఉంటుంది ఒకటి. ఇది ఎవ్వరు పొయ్యరు, ఇప్పటికొచ్చి ఎవ్వరు పొయ్యలేదు, నేను చూడలేదు. కానీ
నేను ఒకసారి అబ్జర్వ్ చేశాను అనమాట ఎందులో ఉంటాయి అనేసి. అప్పుడు చూశాను ఇందులోనే హోల్ అనేది ఒకటి ఉన్నది. ఈ లోపల కూడా ఒకసారి పోసుకోండి. ఇంకా ఏంటంటే ఈ కిందన ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ ఇంతకుముందు మనం ఇప్పుకున్నాం. అప్పుడు ఇప్పుకునేటప్పుడు పోసుకుంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది. ఆ ప్లేటు ఇంతకుముందు ఇప్పుకున్న ప్లేట్ చూపిస్తాను చూసారా, ఇది ఉన్నది కదా, ఇది ఇలా ఇప్పేటప్పుడు మొత్తం కనిపిస్తాయి కాబట్టి మనం పోసుకుంటే క్లియర్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం కిందని పోసుకుందాం. ఓకే, ఇది ఇలా ఎత్తేసుకున్న తర్వాత ఇది ఇలా మనకు మొత్తం అన్నీ కనిపిస్తాయి. మనం వీల్ తిప్పుకుంటే మనకి మూవ్ అవుతాయి. మనకు మెయిన్ ముఖ్యం ఈ పార్ట్ అన్నమాట. ఈ పార్ట్లో పోసుకోవాలి బాగా ఎక్కువ. మనకి ఇలా నట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, స్క్రూలు అవిను, జాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అన్నింటి దగ్గర ఆయిల్ అనేది పోయండి. ఎందుకంటే అవనేవి తుప్పట్టకుండా ఉంటాయి, ఫ్రీగా తిరుగుతాయి, సౌండ్ అనేది రాదు. ఓకే, ఇలా వీల్ తిప్పితే మనకి అవి మూవింగ్ అవుతాయి కదా, అప్పుడు తెలుస్తుంది మనకి ఎక్కడెక్కడ పొయ్యాలి అని. మీరు పోసేటప్పుడు ఇలా వీలు తిప్పితే ఎక్కడెక్కడ ఇంకా పొయ్యాలి అనేసి మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా ఆయిల్ అనేది మొత్తం ఆయిలింగ్ చేసుకోవాలి. ఇలా చూసారా కదులుతున్నాయి. దాన్ని బట్టి మనకి కొన్ని కొన్ని ప్లేస్లోనే మనం వీలు తిప్పుకునేటప్పుడు కొన్ని ప్లేస్లు అనేవి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనకే, కొన్ని బయటకు రావు. మళ్ళీ మనం వీలు తిప్పుకుంటే ఇలా బయటకు వస్తాయి అన్నమాట. చూసారా ఈ పాట ఇందాక లోపల ఉన్నదే ఇప్పుడు బయటకు ఉన్నది. ఇలాగా కొద్ది కొద్దిగా వీలు తిప్పుకుంటూ కొద్ది కొద్దిగా అనేది ఆయిలింగ్ మొత్తం చేసుకోవాలి. ఇలాగ ఇది కూడా చూడండి, ఇదిగోండి చూసారా తిరుగుతున్నది. మనకి స్లోగా అంటే అన్ని పార్ట్లు ఎక్కువ మూవ్ అనేది జరగదు, స్లోగా కొన్ని కొన్ని పార్ట్స్ నెమ్మదిగా అంటే చిన్నగా తిరగదు, కొన్ని కొన్ని పార్ట్స్ అనే రౌండ్గా ఇంకా సర్కిల్ అవుతుంది అన్నమాట. సర్కిల్ అలాగలా తిరుగుతాయండి. ఓకే, ఇలా మొత్తం అంతా ఆయిలింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ మెయిన్ పార్ట్ అనేది ఉన్నది కదా, ఈ మెయిన్ పార్ట్ అనేది మనం ఇలా ఇప్పుకొని క్లీన్ చేసుకున్నాం కదా. ఇలా ఇప్పుకొని క్లీన్ చేసుకునేటప్పుడు ఫిక్సింగ్ చేసుకునే ముందు ఇలాగ అన్నమాట వీటిలో పోసుకుంటే మనకి ఇంకా ఫ్రీగా అనేది ఉంటుంది అన్నమాట. ఇగో ఇది అనేది ఇలా మూవింగ్ జరిగినప్పుడు ఆయిలింగ్ చేసుకుంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది. కాకపోతే అప్పుడు మీకు ఆయిలింగ్ క్లీనింగ్ అని చెప్తే కొంతమంది కన్ఫ్యూజ్గా ఉంటుంది అనేసి నేను అలా చెప్పలేదు, విడివిడిగా చెప్పాను అనమాట. అంటే అందులో క్లీనింగ్ ఓన్లీ చెప్పాను, ఇందులో ఆయిలింగ్ అనేది చెప్తున్నాను. మనం అలా ఇప్పుకునేటప్పుడు క్లీనింగ్ చేసుకుని ఆయిలింగ్ చేసుకుంటే ఓకే, లేదనుకుంటే ఇలా ఆయిలింగ్ కూడా చేసుకోవచ్చు. చుట్టూ ఇలా చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు ఇప్పుకునేటప్పుడు చేసుకుంటే ఓకే. కానీ కొంతమంది ఎప్పటికప్పుడు అన్ని పాటలు అనేవి ఇప్పలేరు, అందుకనేసి ఇప్పలేని వాళ్ళకి ఆయిలింగ్ ఎలా చేయాలి అనేసి తెలియదు కదా. ఇప్పితే చేయాలేమో లేదంటే చేయకూడదేమో అనేసి అనుకుంటారు కదా. అందుకనేసి నేను ఇలా అన్నమాట ఫిక్సింగ్ చేసిన తర్వాత ఇలా ఆయిలింగ్ చేస్తున్నాను. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, అంటే ఇప్పుకుని ఆయిలింగ్ చేసుకోవాలి, ఇప్పలేము మేము అనేసి, ఇప్పితే ఏమైపోతుంది, మళ్ళీ మనం కరెక్ట్గా ఫిక్సింగ్ అనేది చేయగలమో చేయలేమో అనేసి కొంతమందికి ఇలా అనుమానంగా ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా ఫిక్సింగ్ చేయకపోతే మళ్ళీ పాడైపోతాయి పాటలు అనేసి. అందుకనేసి నేను ఫస్ట్లోనే ఇలా చెప్పలేదు, ఆయిలింగ్ అనేది అందులో చెప్తే వాళ్ళు తెలియదు కాబట్టి, వాళ్ళు చేసుకోలేరు కాబట్టి. ఓకే, ఇలా మొత్తం అంతా ఒకసారి వీలు తిప్పుకుంటూ మనం ఇలా ఆయిలింగ్ అనేది చేసుకుంటే ఇంకా మనం ఇప్పుకునేటప్పుడు చేసుకున్నా పర్వాలేదు, ఇలా చేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు కిందన అంటే మనం కాళ్ళతో పెడల్ ఆపరేట్ చేస్తే ఓకే, మోటార్ తోటి చేసుకునే వాళ్ళు అయితే ఇవన్నీ చేయవసరం లేదు. లేదంటే కాళ్ళతో తొక్కుతూ చేసే వాళ్ళు అయితే, అంటే కాళ్ళతోటి తొక్కుని స్టిచ్చింగ్ చేసే వాళ్ళు అయితే మాత్రం దీనికి ఖచ్చితంగా చేయాలి. నేనైతే వీటికి చేసి చాలా రోజులు కాదు, 1 ఇయర్ కూడా అయిపోయి ఉంటుంది, 1 ఇయర్ 2 ఇయర్స్ ఏమో చెప్పలేను. ఎందుకంటే నేను మోటార్ బిగించుకున్నాను, కరెంటుతో నాది రన్ అవుతుంది కాబట్టి నేను ఆయిలింగ్ అనేది చేయలేదు. అందుకే ఇవన్నీ కొంచెం ఏంటి మట్టి కలర్లో అంటే తుప్పట్టేసినట్టు అయిపోయాయి. ఇవన్నీ మీకోసమే చెప్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు కాల్తో ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారు, ఓన్లీ మోటార్ మాత్రం బిగించుకునే వాళ్ళు అందరూ ఉండరు కదా. అందుకనేసి మనం ఇది కూడా వీల్ అనేది తిప్పుకుంటే మనకి ఎక్కడెక్కడ మూవ్ అనేది అవుతుందో తెలుస్తుంది, దాన్ని బట్టి మనం ఆటోమేటిక్గా పోసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవి కూడా ఆయిలింగ్ అనేది చేసుకుంటే మనకి వీల్ అనేది, ఇదైతే నాది చాలా ఈజీగా చాలా సింపుల్గా తిరుగుతుంది అనమాట వీలు. ఇప్పుడే కాదు, కొన్ని వారం రోజులకే నాకు ఇది అనేది మూవింగ్ బాగా జరుగుతుంది అనమాట.
ప్యాడల్ అనేది సింపుల్గా టైట్గా వెళ్తుంది అనమాట, మామూలుగా ఫ్రీగా వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఆయిలింగ్ చేసుకునే వెంటనే తుడిచేసుకోకండి, కొద్దిసేపు దాన్ని మామూలుగా వదిలేయండి. తర్వాత మీరు కుట్టుదాం అనుకునేటప్పుడు ఆయిలింగ్ క్లాత్ కంటుకోకుండా తుడుచుకోండి. ఇలాగ ఓన్లీ ఈ పై పైన తుడుచుకోండి, లోపల అనేది మొత్తం తుడిచేసుకోకండి. ఎందుకంటే మీరు మ్యాక్సిమం ట్రై చేసినంత వరకు నైట్ టైము ఆయిలింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నైట్ అంటే నైట్ వరకు అది ఆయిలింగ్ అనేది దానికి బాగుంటుంది అనమాట. అంటే దాన్ని అలా వదిలేస్తే కొద్దిగా బాగా ఫ్రీగా తిరగడానికి ఆయిల్లో కొంతసేపు ఉంటుంది కాబట్టి నేను అందుకు చెప్తున్నాను, నైట్ టైం చేయండి ఆయిలింగ్ అనేది. ఆయిలింగ్ చేసిన తర్వాత, క్లీన్ చేసుకునే తర్వాత ఇంకోటి మీరు ఏదైనా కుట్టండి, కాకపోతే వేస్ట్ది ఏదైనా అంటే వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. వేస్ట్ క్లాత్ మీద ట్రై చేశారనుకోండి, దానికి ఏదైనా ఆయిల్ అనేది ఉంటే ఖచ్చితంగా ఆయిల్ అనేది వస్తుంది. సూది ఉంటుంది కదా నిడిలు, సూది వెంట ఆయిల్ అనేది వస్తుంది. అందుకు వేస్ట్ క్లాత్ మీద ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరు ఏదైనా మెయిన్ పార్ట్ అనేది, అంటే ఏదైనా దాని మీద మెయిన్ పీసులు అనేవి ఉంటాయి కదా, మీరు కుట్టాలనుకునేవి ఏమైనా మెయిన్ పార్ట్స్ అది కుట్టండి. ఓకే మళ్ళీ చెప్తున్నాను, వీటిలో 3 డాట్స్లో పోస్తే వీటిలోకి వస్తాయి ఈ 3 డాట్లో. ఇందులో మాత్రం డెఫినెట్గా పోయండి, అంటే ఈ హోల్ కనిపిస్తుంది కదా అందులో మాత్రం మర్చిపోకండి, డైలీ పోయండి. అండ్ ఇందులో వీక్లీ ఒకసారి లేదంటే 2 వీక్స్ ఒకసారి, అంటే ఎప్పుడప్పుడు కుట్టే వాళ్ళు అయితే అలా పోయండి, లేదంటే 2 డేస్కి ఒకసారి పోయండి. ఇందులో అయితే పెడల్ ఆపరేట్ చేసేవాళ్ళు ప్రతిరోజు పోయండి, ప్రతిరోజు కాకపోయినా అందులో కూడా 2 డేస్కి ఒకసారి లేదంటే 3 డేస్కి ఒకసారి, వీక్లీ ఒకసారైనా చేయండి. అది పెడల్లో ఆపరేట్ చేసే వాళ్ళు అయితే మాత్రం, లేదంటే పోయకపోయినా పర్వాలేదు, నేను చెప్పాను కదా 2 ఇయర్స్ అవుతుంది పోయలేదని. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎంతవరకు యూజ్ అయిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.